చేసిన పని వల్ల 2500 కరెంట్ బిల్ పే చేయాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైందా రాజా? అర్థమైంది. హలో, వెల్కమ్ టు లండన్లో అమ్ముకూచి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లండన్లో అమ్ముకూచి. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మేము యూకే వచ్చిన ఫస్ట్లో చేసిన పని వల్ల 2500 కరెంట్ బిల్ పే చేయాల్సి వస్తుంది. సో అది అసలు ఎలా జరిగింది, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు పడకూడదు, కొంచెం జాగ్రత్త తీసుకుంటారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం. మీరు కూడా అంత అమౌంట్ లాస్ అవ్వకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము యూకే వచ్చిన స్టార్టింగ్లో మొత్తం 7 మెంబర్స్ కలిసి ఒక ఫ్లాట్ తీసుకున్నాము. సో 3-4 మంత్స్ వరకు బాగానే ఉంది. 6 మంత్స్ అయిన తర్వాత మాకు బ్రోకర్ వచ్చేసి ఇల్లు ఖాళీ చేయాలి, ల్యాండ్ లార్డ్ కావాలంట అని చెప్పన్నారు. మాకేం జరిగిందంటే, మాకు మేము వెళ్ళిన ఫస్ట్ 3 మంత్స్ కరెంట్ బిల్ రాలేదు, తర్వాత నుంచి 4th మంత్ నుంచి రావడం స్టార్ట్ అయింది. సో మేము మొత్తం అమౌంట్ ఒకేసారి కట్టలేక మంత్కి ఇంత అని చెప్పి కట్టుతూ వచ్చాం. 6 మంత్స్ బాగానే ఉంది కదా. ఆ ఏజెంట్ వచ్చేసి సడన్గా మా దగ్గర నుంచి రెంట్లు తీసేసుకుని 4-5 డేస్కి మమ్మల్ని హౌస్ వెకేట్ చేయమంది. ల్యాండ్ లార్డ్కి ఏదో ప్రాబ్లం ఉందంట, సో అట్లా చెప్పిందనమాట. రెంట్ తీసుకున్న తర్వాత మేము రూమ్మేట్స్ అందరం మాట్లాడుకొని 1 మంత్ ఎక్స్ట్రా ఉంటే రెంట్ పే చేయకుండా మన అడ్వాన్స్ క్లియర్ అయిపోతుంది, అందుకని ఉందామని చెప్పేసి అందరం ప్లాన్ చేసుకుని ఓకే చేసుకున్నాం. ఇంకో 4 డేస్లో మంత్ అయిపోతుంది అనగా మా రూమ్మేట్స్ ఏం చేశారంటే, మేము ఆల్రెడీ ఇల్లు చూసేసుకున్నాం, మీరు కూడా చూసుకోండి లేదా ఉండండి, మేమైతే వెళ్ళిపోతున్నాం అన్నారు. సో అలా మేము మళ్ళీ మేమిద్దరం ఉండిపోతే ఏమవుతుందంటే, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారనమాట అడ్వాన్స్. మేమైతే వెళ్ళిపోతున్నాము, మాకు ఇంకా ఏజెంట్తో సంబంధం లేదు, మీరే ఇవ్వండి, మీరున్నారు కదా అడ్వాన్స్ అంటారు. సో మేము కూడా ఆ 4 డేస్లో మొత్తం ఈ షిఫ్ట్లకి సెలవులు పెట్టేసుకొని ఇల్లు ఎత్తుక్కొని ఎట్లా దొరికింది ఇల్లు మారిపోయాం. సో అడ్వాన్స్ ఆగినాయి అక్కడ. అండ్ బయటకు వచ్చేసిన రూమ్మేట్స్ ఏమంటున్నారంటే, మేము బయటకు వచ్చేసాం, ఇంకా కరెంట్ బిల్ మాకు సంబంధం లేదు, ఎలాగో అడ్వాన్స్ మాది ఉండిపోయింది కాబట్టి అది అది చెల్ అయిపోతుంది, మేము కరెంట్ బిల్ కట్టాం అన్నారు. సో కరెంట్ బిల్ 60 పేరు మీద ఉంది. అది ట్యూ పడి 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 2500 అయింది. అంటే మన ఇండియా రూపీస్లో 2,50,000. ఎవరు తిన్నట్టు 2,50,000? ఆ ఒక్క 1 మంత్ కనుక వాళ్ళు ఇంట్లో ఉండి అందరం కలిసి ఆ అడ్వాన్స్ క్లియర్ చేసుకొని ఉంటే కనుక కరెంటు బిల్లు కట్టేవాళ్ళం, అడ్వాన్సు వచ్చేయి, అంతా క్లియర్ అయిపోయేది. ఇప్పుడు ఆ డ్యూ ఉండడం వల్ల అరవింద్కి క్రెడిట్ స్కోర్ పోయింది. మేము ఫోన్లు తీసుకోవడానికి లేదు, మా పేరు మీద ఇల్లు తీసుకోవడానికి లేదు. అరవింద్ ఏదన్నా కొత్త మొబైల్ తీసుకుందాం అన్న అరవింద్ పేరు మీద అగ్రిమెంట్ కూడా అవ్వదు. బ్యాంక్ డీటెయిల్, అరవింద్ ఏమన్నా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి లేదు. ఆల్రెడీ నాకు, నేను 2-3 బ్యాంకులు అప్లై చేస్తే నాకు అకౌంట్లు వచ్చినాయి. అకౌంట్లు వచ్చి కరెక్ట్ 2 డేస్లోనే నా అకౌంట్ క్యాన్సిల్ అయిపోయింది. క్రెడిట్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. క్రెడిట్ స్కోర్ అనేది కూడా ఒక మన ప్రాణం లాంటిది, ఇక్కడ జాగ్రత్త అంతా కాపాడుకోవాలి, లేదంటే నో యూస్. మనం ఇక్కడ ఉన్నంతకాలం మన క్రెడిట్ స్కోర్ ఎంత బాగుంటే మన ఫ్యూచర్ ఎంత బాగుంటుంది. వాళ్ళు ఆ టైంలో అసలు అలా ఎందుకు చేశారో నాకైతే అర్థం కాలేదు. 2500 ఇప్పుడు మేమే కడుతున్నాం, మళ్ళీ మా ఇద్దరు అడ్వాన్సులు ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ 600 ఉన్నాయి, అవి కూడా వదిలేసుకున్నాం. మొత్తం దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆ ఏజెంట్ ఒక దరిద్రం. అసలు ఆవిడ దగ్గర మనం అసలు ఇల్లెల్లా తీసుకున్నాం. ఆవిడ ఆల్రెడీ ఇదివరకు చాలామందికి ఎగ్గొట్టిందంట, మాకు అది లైట్గా తెలిసిందనమాట. సో మెయిన్ ఏంటంటే ఇది ఒకటి. దాని తర్వాత ఏంటంటే, మీరు ఉండే రూమ్మేట్స్తో కూడా జాగ్రత్తగా ఉండండి. మాకు ఈ రూమ్మేట్స్తో కూడా చిన్న చిన్న గొడవలు అయినాయి. చిన్న చిన్న గొడవల వల్ల వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత, నేనేంటంటే ఆమె అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత డబ్బులు అడుగుదామని కరెంట్ బిల్లు అడగలేదు. వీళ్ళు ఏంటంటే, నేను 1 మంత్ తర్వాత అడిగితే నువ్వు 1 మంత్ మమ్మల్ని ఎందుకు అడగలేదు, అప్పుడు ఎందుకు అడగలేదు, మేము ఇచ్చేసాం, మేము ఇంకా కట్టాం అని చెప్పి చాలా సీరియస్గా ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో, ఏం కంప్లైంట్ ఇచ్చుకుంటావు ఇచ్చుకో అని చెప్తా. ఎవరిదైనా లైఫే మేము ఇవ్వచ్చు కంప్లైంట్, మా డబ్బులు పోయినాయి కాబట్టి. మేము వెళ్ళి కౌన్సిలింగ్ కంప్లైంట్ ఇస్తే ఆ లైఫే స్పాయిల్ అయ్యేది. ఇంకా ఎలాగూ పడింది నా మీద, ఇంకెందుకు లేని మేము అంత గట్టిగా సీరియస్గా తీసుకోవడం, దేనికి లేదు లైట్ తీసుకుంటాం. మీరేంటంటే కొత్తగా రూమ్ తీసుకునేవాళ్ళు ఉండేవాళ్ళు ఏంటంటే, మెయిన్గా రూమ్మేట్స్తో కొంచెం, ఎవరైతే మీరు ఇల్లు తీసుకుంటున్నారో ఆ రూమ్మేట్స్ ఎవరనేది చూసుకొని తీసుకుంటే బెటర్. అంటే ఏమన్నా బిల్స్ ఏమన్నా మీ పేరు మీద, కరెంట్ బిల్ ఆర్ వాటర్ బిల్, కౌన్సిల్ బిల్, ఎనీథింగ్ మీ పేరు మీద ఉంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే ముందే మొత్తం క్లియర్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఒక్కసారి ఇంటి నుంచి బయటకు వెళ్తే వాళ్ళు నెంబర్ బ్లాక్ చేస్తారు మిమ్మల్ని. మీరు ఎక్కడున్నారో వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలియదు, వాళ్ళకి తెలియదు, అసలు మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం అవ్వదు.
సో ముందే ఇంటికి వెళ్ళే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే ముందే మొత్తం క్లియర్ చేసుకుని వెళ్ళండి, లేదా ఇదిగో ఇట్లా మాలాగా ఎక్కువ డబ్బులు పెట్టుకొని కట్టుకోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ 1400 ఉంది, 1400 ఫస్ట్ 1400 వచ్చింది కరెంట్ బిల్లు, అది కాదు యాక్చువల్ కరెంట్ బిల్లు లో కాదు, అది కాదు యాక్చువల్ కరెంట్ బిల్లు. మేము ఉన్నప్పుడు 3 మంత్స్కి 1400 వచ్చింది, తర్వాత 6 మంత్స్కి మొత్తం కలిపి ఇంకా 2500 వచ్చింది. అది కొత్త అపార్ట్మెంట్, దానివల్ల కరెంటు బిల్లు దారుణంగా వచ్చింది. సో మేము మొత్తం అమౌంట్ ఒకసారి కట్టలేము కాబట్టి ఆ ఈడిఎఫ్ వాళ్ళని బతిమిలాడి బతిమిలాడితే మేము ఇప్పుడు కట్టలేని స్టేజ్లో ఉన్నాము అని చెప్పి చెప్తే వాళ్ళు మంత్లీ డెబిట్ లాగా పెట్టారనమాట. సో ఎవ్రీ మంత్ అరవింద్ అకౌంట్ నుంచి 100 పౌండ్స్ కట్ అయ్యేలాగా డైరెక్ట్ డెబిట్ పెట్టాము. సో ఇప్పుడు మేము ఇటు ఇన్ని 7 డేస్ షిఫ్ట్లకు వెళ్ళి చలి వాన ఇవన్నీ చూసుకొని కష్టపడి దాచుకున్న డబ్బులన్నీ ఇట్లా గవర్నమెంట్కి 250,000 కట్టాల్సి వస్తుంది. ఫ్యామిలీని వదిలేసుకొని వచ్చి ఇక్కడ ఈ డబ్బులు కట్టు ఎందుకు? అందరూ మనలాగా వచ్చిన వాళ్ళే, వాళ్ళని అట్లా ఒకసారి వాళ్ళకి చేసేటప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు మనం ఎలా వచ్చాము ఇవన్నీ వాళ్ళు చూసుకుంటే పెట్టారు. ఏదైనా మెయిన్గా మీరు బెటర్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇల్లు తీసుకున్నా మీ మీద అగ్రిమెంట్ ఉన్నా మీరు ఇల్లు చేంజ్ అవ్వాలనుకుంటున్నా ఎప్పటికప్పుడు మీ పేరు మీద ఉన్నాయన్నీ క్లియర్ చేసుకోవడం బెటర్, లేదంటే మాలాగా సఫర్ అవుతారు. ఇప్పుడు నా క్రెడిట్ స్కోర్ పోయింది, నా 2500 పౌండ్స్ క్లియర్ అయ్యి దాని తర్వాత 6-7 మంత్స్ దాకా నా క్రెడిట్ స్కోర్ బిల్డ్ అవ్వదు. అంటే నేను 2-2.5 మంత్స్ పెట్టుకున్నంటే నేను యూకేలో ఉన్న నాళ్ళు నాకు ఇంకా 2 ఇయర్స్ వేసావు అంటే అప్పటి వరకు నేను నా కరెంట్ బిల్ కట్టాలి, నాకు అప్పటి వరకు క్రెడిట్ స్కోర్ పెరగదు, నేను ఫోన్ తీసుకున్నా రాదు, ఆ సిబిల్ క్రెడిట్ స్కోర్ పెరగదు, ఇంకా నేను నార్మల్గా ఏదన్నా మేము ఒక సపరేట్ ఇల్లు తీసుకున్నా అన్నా కూడా మా పేరు మీద ఇల్లు రావు. ఇప్పుడు షేరింగ్ కొంటున్నాం మేము, ఇవన్నీ తలకాయ నిప్పులు పెట్టుకొని దాన్ని బట్టి మీరు కూడా ఏదన్నా ఉన్నా క్లియర్ చేసుకొని మూవడం బెటర్. సో ఒకసారి ఎవరికైనా ఇలా చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు ఎలా వచ్చారు, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అందరూ ఫ్యామిలీని వదిలేసుకొని వస్తారు ఇక్కడికి కొంచెం ఏదన్నా సంపాదించుకోవాలి సెటిల్ అవ్వాలి అనేసి. సో ఇట్లాంటివన్నీ జరుగుతా ఇట్లా అమౌంట్లు అన్నీ గవర్నమెంట్లు కడుతూ ఉంటే ఎప్పుడు సేవ్ చేసుకొని వాళ్ళు ఎప్పుడు సెటిల్ అవుతారు? 2500 అనేది ఇక్కడ చాలా పెద్ద అమౌంట్ అండ్ మాకు ప్లస్ 600 నియర్లీ 3000 చేంజ్ వరకు మేము ఊరికే వదిలేసుకోవడం. సో మా ఈ రూమ్మేట్స్లో ఒక అమ్మాయి మాత్రం నా వాటా నేను ఇస్తానని చెప్పేసి వచ్చింది. సో మిగతా వాళ్ళు అసలు ఇంకా కాంటాక్ట్ లేదు ఏం లేదు. సో మేమైతే ఇవ్వమని చెప్పేసి అనుకున్నారు. సో ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. మీకు మేము ఇచ్చే సజెషన్ వచ్చేసి మీరు మీ పేరు మీద ఏ బిల్స్ ఉన్నా కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడే క్లియర్ చేసుకోండి, బయటికి వస్తే మిమ్మల్ని ఎవ్వరూ దేకరు. అర్థమైంది. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా డబ్బులు సేవ్ చేసుకోండి. ఎట్లాంటి వాటిలు ఇరుక్కొని మాలాగా తలంతా బిగుసుకొని కరెంట్ బిల్లు పెనాల్టీలు వేసుకొని క్రెడిట్ స్కోర్ లాస్ అవ్వద్దు. దిస్ ఈస్ ద సేమ్. ఓకే, మేమే కరెంట్ బిల్లు కట్టుకుంటున్నాం, అది మేము చేసిన తప్పు. గుడ్డిగా అయితే నమ్మి బెటర్గా ఉంటారు బాగుంటారని గుడ్డిగా నమ్మి వెళ్ళి మేమే ఇరుక్కున్నాం. అది మీరు కూడా అలా ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అని తెలుసుకొని జాగ్రత్తగా ఇల్లు తీసుకొని జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఈ వీడియో ఎంత ఫినిష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లండన్లో అమ్ముకొచ్చి. బాయ్ బాయ్.